హలో గాయస్, వెల్కమ్ టు శ్రీ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక ఈ మూవీలో కొంతమంది బస్సులో ఎంజాయ్ చేసుకుంటూ రాక్ సిటీకి వెళ్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒక అమ్మాయి అందంగా వర్జన్గా ఉంటుంది. వాళ్ళు ఇక ఎంజాయ్ చేసుకుంటూ రాక్ సిటీకి వెళ్తారు. అక్కడ కొంతమంది మ్యాన్ ఈటర్స్ వాళ్ళపై దాడి చేసి వాళ్ళని చంపుకొని తింటూ ఉంటారు. వాళ్ళ నుంచి కొంతమంది తప్పించుకొని ఆ బస్సులోకి వెళ్ళి ఆ బస్సును లాక్ చేసుకొని ఉంటారు. ఆ మ్యాన్ ఈటర్స్ బస్సులో ఉన్న వర్జన్ అమ్మాయిని బయటికి పంపేయమని ఆ అమ్మాయిని మా దేవునికి బలి ఇవ్వాలని అంటారు. కానీ వాళ్ళ అమ్మాయిని బయటికి పంపించరు. ఆ మ్యాన్ ఈటర్స్ వాళ్ళపై దాడి చేసి వాళ్ళల్లో కొంతమందిని చంపేస్తారు. చివరిగా ఆ వర్జన్ అమ్మాయి మాన్స్టర్గా మారి వాళ్ళపై దాడి చేస్తుంటుంది. ఇక ఆ బస్సులో ఇద్దరు వ్యక్తులు ఆ మాన్స్టర్ నుంచి బయటన మ్యాన్ ఈటర్స్ నుంచి తప్పించుకొని ఎలా బయటపడడానికి ట్రై చేస్తారు అనేది ఈ మూవీ. ఇక మూవీ స్టార్టింగ్లో డర్బీ లోడ్ అనే ఇద్దరు వ్యక్తులు రాక్ సిటీలో పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళను చంపుకొని తినడానికి మ్యాన్ ఈటర్స్ వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు. అప్పుడు లోడ్ లెఫ్ట్ సైడ్ వెళ్దాం అంటాడు. డర్బీ వద్దు రైట్ సైడ్ వెళ్దాం అంటుంది. కానీ లోడ్ అంటాడు వద్దు లెఫ్ట్ సైడే వెళ్దామని. అప్పుడు డర్బీ నువ్వు కూడా వాళ్ళ ఒకనివి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావు అని అతన్ని కత్తితో పొడిచి చంపేస్తుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ విషయం అలా ఉంటే వెరిక్ అనే వ్యక్తి లారాను ఒకరోజు రమ్మని చెప్తాడు. అప్పుడు లారా నేను అలాంటి దాన్ని కాదని కారు దిగి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్తుండగా ఒక బస్ డ్రైవర్ తనను పిలిచి ఈ బస్సు రాక్ సిటీకి వెళ్తుంది మీరు వస్తారా అని అడుగుతుంది. అప్పుడు తను నేను రాను నా దగ్గర డబ్బులు లేవని అంటుంది. డ్రైవర్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఫ్రీగా రావచ్చు అని అంటుంది. అప్పుడు తను బస్ ఎక్కి రాక్ సిటీకి వెళ్తుంది. బస్సులో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక మన లారా వాళ్ళతో కలిసిపోయి తను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బస్సులో మోరన్ తన లవర్ రిషితో అంటాడు మనం ఈ బస్ పార్టీలో డ్రింక్ చేసి డ్రగ్స్ కూడా వాడచ్చు ఎవరు అడిగే వాళ్ళు ఉండరు అని తనతో అంటాడు. తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ బస్ డ్రైవర్ ఆ బస్సును షార్ట్కట్లో వేరే రూట్లోకి తీసుకెళ్తుంది. అందులో ఉన్న వ్యక్తులు బస్సు ఏ రూట్లో తీసుకెళ్తున్నావు అని అడుగుతారు. మనం లేట్గా ట్రావెల్ చేసాం కదా అందుకే అక్కడికి వెళ్ళడానికి చాలా లేట్ అవుతుంది అందుకే షార్ట్కట్లో తీసుకెళ్తున్నాను అని అంటుంది. అక్కడ రాక్ సిటీలో జాయ్ తన లవర్ ఇద్దరు కలిసి ఫోటో షూట్ చేసుకుంటూ ఉంటారు. డర్బీ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. తనను మానిటర్స్ వెంబడిస్తున్నారని ఇక్కడికి వస్తారని మనం ఇక్కడ ఉంటే వాళ్ళు చంపేస్తారని వాళ్ళతో అంటుంది. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలని అంటుంది. అప్పటికే మానిటర్స్ వాళ్ళ కాడికి వచ్చి వాళ్ళపై దాడి చేస్తారు. దాడి చేసి జాయ్ని తన లవర్ని ఇద్దరిని చంపేస్తారు. కానీ డర్బీ ఆ మానిటర్స్ ఇద్దరిని చంపేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇక ఆ బస్సు రాక్ సిటీకి వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి పారిపోయిన డర్బీ ఆ బస్సు దగ్గరికి వచ్చి లిఫ్ట్ అడుగుతుంది. కానీ ఆ బస్సు డ్రైవర్ కూడా ఒక మానిటరే. తను ఎలా తప్పించుకొని వచ్చిందని ఆ బస్సుతో తనను తొక్కించి చంపుతుంది. కానీ బస్సు డ్రైవర్ కొంచెం దూరం తీసుకెళ్లి ఆ బస్సును ఆపి తను బస్సు లోపలికి వెళ్ళి బస్సు టైర్లలో గాలి చెక్ చేయాలి దయచేసి మీరు ఎవరు బయటికి రావద్దు అని చెప్తుంది. తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బస్సులో రిసి లారాతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడ అందరూ బస్సులో నుంచి బయటకు వచ్చి లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందులో ఒకతను బస్సు దగ్గరికి వచ్చి చూస్తాడు బస్సు అంతా రక్తమై ఉంటుంది. తర్వాత అందరూ అక్కడికి వచ్చి తను ఎవరినో యాక్సిడెంట్ చేసి చంపేసి ఉంటుందని అనుకుంటారు. ఇక నోయల్ బస్సు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ టేజీకి తనకు టాయిలెట్ వస్తుందని కొద్దిగా దూరం వెళ్తుంది. ఒకతను బస్సు వెనుక వచ్చి లగేజ్ డోర్ ఓపెన్ చేస్తాడు. అందులో ఒక అమ్మాయి శవం కనపడుతుంది. అప్పుడు అందరూ అనుకుంటారు తనే బస్సు డ్రైవర్ అయ్యుండొచ్చని. తనను చంపి ఆ అమ్మాయి తన ప్లేస్లోకి వచ్చిండొచ్చని అనుకుంటారు. ఇక ఆ రోజు నైట్ మ్యానిటర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళపై దాడి చేస్తారు. ఆ దాడిలో వాళ్ళందరినీ చంపేసి వాళ్ళను చంపుకొని తింటూ ఉంటారు. వాళ్ళ నుంచి కొంతమంది తప్పించుకొని ఆ బస్సులోకి వెళ్ళి అక్కడ డోర్ లాక్ చేసుకుంటారు. ఇక నోయల్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఆ బస్సును స్టార్ట్ చేస్తూ ఉంటాడు. కానీ తన దగ్గర కీస్ ఉండవు ఆ బస్సు స్టార్ట్ కాదు. తర్వాత తను లోపలికి వచ్చి ఎవరు భయపడొద్దని బయట నుంచి ఎవరు లోపలికి రాలేరని డోర్ లాక్ చేశానని ఈ బస్సు బుల్లెట్ ప్రూఫ్తో తయారు చేసిందని నేను ఇక్కడికి వచ్చే ముందే బస్సు గురించి తెలుసుకున్నానని చెప్తాడు. అప్పుడు వాళ్ళు రిలాక్స్ అవుతారు. కానీ బయట మేనేజర్స్ వాళ్ళ దేవుణ్ణి పూజిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడు లారా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళని చూసి భయపడుతుంది. వాళ్ళు తన రాణిని పిలిచి ఆ రాణితో పూజలు చేయిస్తూ ఉంటారు. ఆ రాణి పూజలు చేసి ఒక పామును తీసుకొని ఆ పామును టీసీ కడుపులోకి పంపించి తనను చంపేస్తుంది. తర్వాత వాళ్ళు ఆ బాడీని ముక్కలు ముక్కలుగా చేసుకొని తింటారు. స్టోవర్ టాయిలెట్లో కీ దొరుకుతుందని వెళ్తాడు. కానీ మ్యానిటర్స్ పైనుంచి వచ్చి తనను చంపేస్తారు. నోయల్ వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి తన గన్ను తీసుకొని ఇక లగేజ్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ బస్సు డ్రైవర్ని చూసి తనను కోపంతో గన్ను చూపించి పైకి తీసుకొని వస్తాడు. అప్పుడు తనని అడుగుతారు వాళ్ళంతా ఎవరు అని. వాళ్ళందరూ మేనేటర్స్ అని. వాళ్ళు ఒక వర్జన్ అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చారని అంటుంది. బయట అమ్మాయిని పంపించమని వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. తర్వాత పీటర్ నువ్వు కూడా వాళ్ళలో ఒకదానివి కదా అని అంటాడు. తను కాదు అంటుంది. అప్పుడు తన బట్టలను విప్పదీసి చూస్తారు. అప్పుడు తను కూడా మేనేటర్ అయి ఉంటుంది. కానీ బయట వాళ్ళు ఆ అమ్మాయి కోసం పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు తనతో మాలో వర్జన్ ఎవరు లేరని అంటారు. అప్పుడు తను లారాకెళ్ళి చూసి తను వర్జన్ అని తనను బయటికి పంపిస్తే మీరు ప్రాణాలతో బయట పడవచ్చని అంటుంది.
తర్వాత మోరన్ ఐవి ఇద్దరు లగేజ్ రూమ్ లోకి వెళ్లి కీ వెతుకుతూ ఉంటారు. వాళ్లకు ఆ కీ అక్కడ దొరకదు. అక్కడి నుంచి వాళ్ళు పైకి వస్తారు. అప్పుడు నోయల్ తనతో, తను వర్జన్ అని మీకు ఎలా తెలుసు అని తనతో అంటాడు. తను చిన్ననాటి నుండి ఎలా ఉండేది, ఏం చేసేది అన్ని మాకు తెలుసు అని అంటుంది. తను ఇక్కడికి కావాలని రాలేదని, తనను రప్పించేలా చేశామని అంటుంది. తన వల్లే మీరు ఇక్కడికి వచ్చారని అంటుంది. అంతేకాదు, తనను వాళ్ళ దేవుడికి బలివ్వాలని చూస్తున్నారు, అందుకే తన కోసం ఇక్కడికి వచ్చారని అంటుంది. అప్పుడు ఆ బస్సు డ్రైవర్ వాళ్ళపై దాడి చేస్తుంది. తను దాడి చేసిందని వాళ్ళు తనను చంపేస్తారు. అప్పుడు రిషి అందరితో అంటుంది, లారా కన్నపిల్ల అని కదా తనను చంపడానికి చూస్తున్నారు, తను తన శీలాన్ని పోగొట్టుకుంటే ఎవరేం చేయలేరు కదా అని అంటుంది. తర్వాత లారా తను బాగా ఆలోచించుకొని తను పీటర్తో ఇంటిమేట్ అవ్వాలని అనుకుంటుంది. తర్వాత లారా పీటర్ దగ్గరికి వెళ్లి ఇద్దరం ఇంటిమేట్ అవుదామా అని అడుగుతుంది. అందరి ముందర ఇంటిమేట్ అవడం అంటే తనకు సిగ్గు అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరు లగేజ్ రూమ్ లోకి వెళ్లి ఇంటిమేట్ అవుతూ ఉంటారు. కానీ బయట ఆ మ్యాన్యేటర్స్ ఆ అమ్మాయిని బయటికి పంపించమని దాడి చేస్తూ ఉంటారు. ఒకవైపు వీళ్ళిద్దరూ లగేజ్ రూమ్ లో ఇంటిమేట్ అవుతూ ఉంటారు. ఇక బస్సులో రిషి తన కడుపులో కీ ఉండవచ్చని ఒకసారి ట్రై చేసి చూద్దామని అంటుంది. తర్వాత తన బాడీని ముక్కలు ముక్కలుగా చేసి చూస్తారు. తన బాడీని డీప్ గా చూడమని నోయల్ అంటాడు. ఇక తన బాడీ నుంచి వచ్చే రక్తం కింద ఇంటిమేట్ అవుతున్న వాళ్ళిద్దరిపై పడుతుంది. ఆ రాక్షసి రక్తం తనపై పడినందువల్ల లారా తను మాన్స్టర్ గా మారి పీటర్ను చంపేస్తుంది. ఇక బస్సులో రిషికి తన బాడీలో బస్ కీ దొరుకుతుంది. తర్వాత నోయల్ లగేజ్ రూమ్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు లారా తను చంపేస్తుంది. ఐవి బలవంతంగా ఆ డోర్ ని క్లోజ్ చేస్తుంది. ఐవి మోరన్ హెల్ప్ అడుగుతుంది, కానీ మోరన్ టాయిలెట్ లేక వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. ఇక రిషి బస్సు స్టార్ట్ చేసి అక్కడి నుంచి దూరంగా వెళ్తుంది. తర్వాత ఐవి రిషి దగ్గరికి వచ్చి లారా మాన్స్టర్ గా మారిందని, పీటర్ ని నోయల్ ని ఇద్దరిని చంపేసిందని చెప్తుంది. రిషి ఇప్పుడు ఆ మాన్స్టర్ ఏం చేస్తుందని అడుగుతుంది. అప్పుడు ఐవి ఆ మాన్స్టర్ చంపిన వ్యక్తులను తింటూ ఉంటుంది అని అంటుంది. కొంత సమయం తర్వాత ఐవి మోరన్ దగ్గరికి వెళ్లి బయటకు వచ్చి తనకు హెల్ప్ చేయమని అడుగుతుంది, కానీ తను బయటకు రాడు. తర్వాత ఆ మాన్స్టర్ టాయిలెట్ లెక్ వెళ్లి మోరన్ ని చంపేస్తుంది. తర్వాత ఐవి లోపలికి వెళ్లి చూస్తే తను పైకి వెళ్లి ఉంటుంది. తర్వాత ఆ మాన్స్టర్ ను పిస్టల్ తో కాల్ చేస్తుంది. ఇక ఐవి రిషి దగ్గరకు వచ్చి, మాన్స్టర్ మోరన్ ని చంపేసిందని, నేను మాన్స్టర్ ని పిస్టల్ తో కాల్చి చంపేశానని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి బస్సులో వెళ్తూ ఉంటారు. కానీ బస్సులో వాళ్ళు కొంత దూరం వెళ్ళాక అది ఫ్యూయల్ అయిపోయి ఆగిపోతుంది. ఇక ఆ రోజు నైట్ వాళ్ళు అక్కడే స్టే చేస్తారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వారు కార్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రోజు మార్నింగ్ వాళ్ళ దగ్గరికి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇక కారులో నుంచి బ్రెష్లీ బయటకు వచ్చి, తను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా మీ దగ్గరికి వచ్చానని, మీకేమైనా హెల్ప్ కావాలని అడుగుతాడు. వాళ్ళు తనతో మాకు హెల్ప్ కావాలి, బస్సు ఫ్యూయల్ అయిపోయి ఆగిపోయిందని అంటారు. తర్వాత బ్రెష్లీ తన కారులో వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు అవి ఒక కాల్ చేసుకోవాలి, సెల్ ఫోన్ ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు బ్రెష్లీ ఇక్కడ ఏ సిగ్నల్ అందదు, ఏ లొకేషన్ అందదు అని అంటాడు. అప్పుడు అవి తనతో సిగ్నల్స్ లేకుంటే మమ్మల్ని ఎలా ట్రాక్ చేశామని అడుగుతుంది. బ్రెష్లీ అంటాడు, నేను ఇంకా ఎవరు తెలియదా అని. వెంటనే మ్యానిటర్స్ వాళ్ళపై అటాక్ చేస్తారు. అప్పుడు ఐవి రిషి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ సహాయంతో ముగ్గురిని చంపేస్తారు. తర్వాత వాళ్ళిద్దరు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తారు. వారికి దారి మధ్యలో లారా కనిపించి తనకు హెల్ప్ చేయమని అడుగుతుంది. ఐవి తనకు అనుమానం వచ్చి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతుంది. లారా తనకు గుర్తుకు లేదని కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ ఉన్నానని అంటుంది. ఐవి నువ్వు మాస్టర్ కాదని ప్రూవ్ చేయమని అడుగుతుంది. మాస్టర్ కాకుండా ఎలా ప్రూవ్ చేయాలని అడుగుతుంది. అప్పుడు రిషి అది కూడా పాయింటే కదా అని తనతో తీసుకెళ్తుంది. తర్వాత కారులో లారాకు మాస్టర్ లక్ష్యాలు ఉన్నట్లు మనకు సెకండ్ మూవీ ఇంటి ఇస్తారు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.